అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ సో నిన్న పెట్టినటువంటి కమెంట్ సెషన్లో భాగంగా చాలా కమెంట్స్ అయితే రావడం జరిగింది సో ఈ కమెంట్స్కి సంబంధించి సొల్యూషన్స్ అయితే చూద్దాము సో అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి కమెంట్ సెషన్లో పాల్గొని మీ కమెంట్ని కూడా తెలపండి సో దట్ మేము వీడియో ద్వారా అయితే మీకు ఆన్సర్స్ అయితే అందిస్తాము ఫస్ట్ కమెంట్ అయితే చూద్దాం రేషన్ కార్డులో నేమ్ ఎడిటింగ్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు సో ప్రస్తుతానికి లేదండి ఎడిటింగ్ ఆప్షన్ రాగానే మేము పోస్ట్ ద్వారా కానీ వీడియో ద్వారా కానీ తెలియపరుస్తాము ఈపీడీఎస్ వర్క్ అవుతుందా అవుతుందండి ఖచ్చితంగా స్ప్లిట్టింగ్స్ యాడింగ్స్ అన్ని చేసుకోండి నెక్స్ట్ చూద్దాం మేడం సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో గ్రీవియన్స్ రేస్ చేసి నైన్ మంత్స్ అవుతుంది ఫైనల్ లెవెల్ జేసీ లాగిన్లో రికమెండెడ్ అయిన తర్వాత కూడా డేటాబేస్లో అప్డేట్ చేయడం లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ ఇంకొకసారి సిక్స్ స్టెప్ పెట్టండి ఎందుకంటే ఇది వరకు పెట్టినవి క్లోజ్ చేయడం జరిగిందనమాట ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయాయి సో ప్రస్తుతానికి డిపార్ట్మెంటల్గా కొద్దిగా ఫాస్ట్గా ఉంది వర్క్ సిక్స్ స్టెప్ మళ్ళీ ఒకసారి రేస్ చేయండి మీరు ప్రాపర్ ఎవిడెన్స్ స్టూడెంట్ నేమ్ మీద బైక్ ఉంటే జేవీడీ వస్తుందా ఫ్యామిలీలో టూ బైక్స్ ఉండొచ్చా ఉండొచ్చండి బైక్ ఉంటే ఏం కాదు ఫోర్ వీలర్ మాత్రమే మనకి అబ్జెక్షన్ ఉంది బైక్ ఉంటే ఏం కాదు నెక్స్ట్ కమెంట్ చూద్దాం చేయూత ఫ్రెష్ అప్లికేషన్ ఎప్పుడు ఆల్రెడీ కొన్ని పేర్లు రానివన్నీ సిక్స్ స్టెప్ పెట్టడం జరిగింది సిక్స్ స్టెప్ పెట్టిన వాటిల్లో ఏవైతే ఫైనల్ లెవెల్ క్లోజ్ అయ్యి వెల్ఫేర్ లాగిన్కి పంపించడం జరిగిందనమాట సో వెల్ఫేర్లకి లిస్ట్ పెట్టడం జరిగింది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో కొత్తగా అప్లై చేసుకోవడానికి వెల్ఫేర్ లాగిన్కి అయితే పుష్ చేయడం జరిగింది సో వాళ్ళకి వరకు ఇప్పుడు ప్రాసెసింగ్ జరుగుతుందనమాట చేయూతకు సంబంధించి మిగతా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అంటే సిక్స్ స్టెప్ పెట్టి ఉన్నారు ఎవరైతే పేర్లు రాకుండా ఉన్నాయో వాలంటీర్ లాగిన్లోకి సో అవి కూడా లిస్ట్ అనేది మళ్ళీ వదులుతారు ఆల్రెడీ ఒక లిస్ట్ వదిలేరండి సో తప్పకుండా వదులుతారు సిక్స్ స్టెప్ క్లియర్ చేయమని కూడా ఆర్డర్స్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ కమెంట్ చూద్దాం జగన్ అన్న తోడుకి అప్లై ఎప్పటిదాకా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి స్కీమ్ అనేది వెరిఫికేషన్ జరుగుతోంది సో డీటెయిల్స్ అన్నీ ఉన్నా కూడా తోడు లోన్ అనేది బ్యాంక్ వాళ్ళు అప్రూవ్ చేస్తేనే వస్తుంది ఒకవేళ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా అందరికీ అప్రూవ్ చేయలేదు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండి బ్యాంకర్స్ లాగిన్లో వాళ్ళు ఎలిజిబుల్ అయితేనే వాళ్ళకి లోన్ ఇవ్వడం అనేది జరిగింది కాపునే ఇస్తాం నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇయర్ ఫార్టీ ఫైవ్ వస్తాయి కదా సో ఇయర్ ఒకటే చూసుకుంటే సరిపోదండి ఏప్రిల్ మే లోపల వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనేది ఉండాలి డే ఉండాలి సో మే లోపల అన్నీ ఉండాలన్నమాట సో దట్ మీరు చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఒక్కటే చూసుకుంటే సరిపోదు మంత్ డేటు చూసుకోవాల్సి ఉంటుంది మే లోపల ఆర్ జూన్ లోపల వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట స్పందన సచివాలయంలో అప్లై చేయవద్దు అని డిజిటల్ అసిస్టెంట్ అంటున్నారు ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు ఏదైనా సొల్యూషన్ రాకపోతే స్పందన అనేది ఖచ్చితంగా పెట్టాలండి ఖచ్చితంగా పెడితేనే మనకి సొల్యూషన్ అనేది తొందరగా వస్తుంది ఫాస్ట్గా సో ప్రాబ్లం అవుతుంది అంటే ఇక్కడ ప్రాబ్లం క్లియర్ అవ్వాల్సింది ప్రజలకి కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అయినా కూడా ఖచ్చితంగా పెట్టాలి లేదు అంటే సిటిజన్ పోర్టల్ ఉంది కదా వన్ నైన్ జీరో మీరు కాల్ చేసి చెప్పచ్చు చేయుతల అమౌంట్ క్రెడిట్ అయ్యింది బట్ వెల్ఫేర్ లాగిన్లో ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్గా ఉంది ఇది యాజ్ పర్ ఆర్టీజీఎస్ డేటా అప్డేట్ కాకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి సో ఇది గవర్నమెంట్ ప్రాబ్లమా లేకపోతే ఆర్టీజీఎస్ ప్రాబ్లమా అనేది గవర్నమెంటే డిసైడ్ చేయాల్సి ఉందన్నమాట అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యింది అంటున్నారు కదా క్రెడిట్ అయితే ప్రాబ్లం లేదు ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ కాకపోవడం వల్ల అంటే ఆర్టీజీఎస్ డేటా ప్రకారం అయి ఉండొచ్చు అనమాట నెక్స్ట్ కమెంట్ అయితే చూద్దాము కాపునేస్తాం మనీ ఇంకా క్రెడిట్ కాలేదు బయోమెట్రిక్ కూడా వేశారా అమౌంట్ వన్ వీక్ దాకా పడుతుందండి సో వన్ వీక్ వరకు వెయిట్ చేయండి ఎలిజిబుల్ కానీ అయితే ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతుంది అసలు ఎలిజిబుల్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో ఉన్న వాళ్ళవి ఎలిజిబుల్ అవి కూడా ఇప్పుడు క్లియర్ అవుతా అవుతాయి సో ఫైనల్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిజిటల్ అసిస్టెంట్ లాగిన్కి అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది సో వీళ్ళు ఎలిజిబుల్ అనేసి అప్పుడు డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారనమాట ఆ పర్టికులర్ వాలంటీర్కి సో అప్పుడు మళ్ళీ ఆ సర్వీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు వాలంటీర్ శాలరీ సెవెన్ మంత్స్ రావడం లేదు సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా వచ్చింది సిఎఫ్ఎంఎస్ ఐడి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పడతాయండి ఖచ్చితంగా మీ అడ్మిన్ ని కంప్లైంట్ చేయమని చెప్పండి మున్సిపల్ ఆఫీస్లో లేకపోతే మండల ఆఫీసులో కంప్లైంట్ అయితే ఖచ్చితంగా చేయమని చెప్పండి శాలరీ డీటెయిల్స్ డివైజులకు సంబంధించి ఫోన్లకు సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ అడ్మిన్ గారే చూసుకోవాల్సి ఉంటుంది అంటే పంచాయతీ సెక్రటరీ గారు చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో వాళ్ళే క్లియర్ చేయాలి ఇవన్నీ డ్వాక్రా మహిళలకు బయోమెట్రిక్ అంటున్నారు ఎందుకు అది ఎలా చేయాలి ఆల్రెడీ ప్రాసెస్ అనేది లాస్ట్ ఇయర్ జరిగింది సో మీ పొదుపు సంఘాలు ఏదైతే ఉంటాయో డ్వాక్రా సంఘాలు సో వాళ్ళు అయితే తీసుకుంటారు వాళ్ళ యాప్ లాగిన్ అయితే ఉంటుందండి వాళ్ళకి లాగిన్స్ ఉంటాయి ఆ లాగిన్లో తంబైతే వేపించుకోవాల్సి ఉంటుంది సో అది వాలంటీర్స్కి సంబంధం లేదు ఎందుకు అంటే ఈ కేవైసీ చేస్తే కనుక వాళ్ళకి లోన్స్ అవన్నీ శాంక్షన్ అవ్వడానికి ప్రాసెస్లో భాగంగా చేపిస్తున్నారు కేవైసీ అనేది ఇంకేం లేదండి నెక్స్ట్ కామెంట్ చూద్దాం పెన్షన్ ఇన్ఎలిజిబుల్ అయింది కానీ ఆ పెన్షన్ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో పెట్టాను అవి ఎప్పుడు వస్తాయి సో సిక్స్ స్టెప్ క్లియర్ అవ్వాలండి ఫస్ట్ క్లియర్ అయ్యే ఆర్టీజీఎస్ డేటాలో అప్డేట్ కావాలి అప్డేట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ పెన్షన్ అనేది గ్రివియన్స్ ఐడి చూపించకుండా ఉంటే అప్లై అవుతుంది లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రీవియన్స్ ఐడి చూపిస్తుంటే మాత్రం ఖచ్చితంగా డిఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒకసారి కంప్లైంట్ చేయాలి లేకపోతే స్పందనలో కంప్లైంట్ అయితే రిజిస్ట్ చేయవలసి ఉంటుంది బయోమెట్రిక్ ట్వంటీ సెకండ్ వేసాం మేడం మనీ ఎప్పుడూ వస్తుంది దీనికి సంబంధించి బయోమెట్రిక్ అండి కాపనేస్తంకి సంబంధించి కాపనేస్తంకి సంబంధించి అయితే కొద్దిగా టైం పడుతుంది వన్ వీక్ దాకా అమౌంట్ అనేది పడుతూనే ఉంటాయి సో వెయిట్ చేయాలి వేరే స్కీమ్ అయితే స్కీమ్ గురించి చెప్తే కనుక నేను చెప్తాను నెక్స్ట్ చేయుతక్కి పెట్టుకొని వారికి ఒక మంత్ అప్లై చేయడానికి అవకాశం ఇస్తా అన్నారు సీఎం గారు అవును ఇప్పటి వరకు అయితే ఒక లిస్ట్ అయితే వదిలారు సిక్స్ స్టెప్లో పెట్టినవి ఒక లిస్ట్ అయితే పంపించడం జరిగింది వెల్ఫేర్ వాళ్ళకి సో దాని ప్రకారం ప్రాసెస్ అయితే జరుగుతుంది కొద్దిగా టైం పడుతుంది సో అన్ని సర్వీసెస్ క్లియర్గా జరగాలి అంటే కొద్దిగా టైం అనేది పడుతుందండి కొద్దిగా వెయిట్ చేయండి అందరికీ మనీ అనేది పడుతుంది విద్యా దీవెన ఎంబీఏ వాళ్ళకి కూడా వస్తుందా వస్తుంది అనేసి చెప్పడం జరిగింది అంటే పీజీ వాళ్ళది కూడా ఈకేవైసీకి యాడ్ చేయడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది గవర్నమెంట్ బట్ చూద్దాము వైఎస్ఆర్ చేయూత మళ్ళీ ఎప్పుడు వేస్తారు మేడం మొన్న మేము ఇన్ఎలిజిబుల్ అయ్యాము తర్వాత సిక్స్ స్టెప్ పెట్టుంటే కానీ ఏమీ తెలియడం లేదు ఎందుకు ఇనెలిజిబుల్ అయ్యారో ఒకసారి చెక్ చేసుకోండి సిక్స్ స్టెప్ క్లియర్ కావడానికి ఈజీగా వన్ మంత్ అనేది పడుతుందండి సో జాగ్రత్తగా అప్పటిదాకా వెయిట్ చేసి ఫైనల్ లెవెల్ క్లోజ్ అయిందా లేదా చూసుకొని ప్రాపర్ ఎవిడెన్సెస్ కనుక అప్లోడ్ చేసినట్లయితే మీకు ప్రాపర్ సొల్యూషన్ అయితే వస్తుంది సో నెక్స్ట్ కమెంట్ అయితే చూద్దాము మా అమ్మకి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ వస్తుంది చేయూతా వస్తుందా ఓన్లీ సింగిల్ ఉమెన్ విడో పెన్షన్స్ వాళ్ళకు మాత్రమే చేయూతా ఎలిజిబుల్ అవుతుందనేసి కొత్త జీవోలో పేర్కొనడం అయితే జరిగిందండి నెక్స్ట్ కమెంట్ చూద్దాం జగనన్న తోడు లాస్ట్ ఇయర్ అమౌంట్ పడ్డాయి ఈ ఇయర్కి అమౌంట్ పడతాయా మేము బయోమెట్రిక్ వేయించలేదు మా వెల్ఫేర్ సార్స్ మాకు క్లారిటీగా చెప్పట్లేదు ప్రతి ఇయర్ ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి సో ప్రాసెస్ జరుగుతుంది వాళ్ళు ఎప్పుడైతే ప్రాసెస్ జరుగుతుంది ఈకేవైసీ ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే అనేది వేయించుకుంటారు వైఎస్ఆర్ చేయూత అమౌంట్ రాని వాళ్ళకి సెకండ్ టైం ఛాన్స్ ఇచ్చారు వాలంటీర్ లాగిన్లో వెల్ఫేర్ లాగిన్లో కూడా తంబు అయిపోయింది బట్ ఇప్పటి వరకు అమౌంట్ పడలేదు అసలు దాని గురించి అప్డేట్ కూడా లేదు అవునండి గవర్నమెంట్ నుంచి అప్డేట్ లేదు ఎందుకంటే సిక్స్ స్టెప్లో భాగంగా న్యూ అసెస్మెంట్లు ఏవైతే ఉన్నాయో అంటే న్యూ ఎన్రోల్మెంట్స్ ఉంటాయి కదా సో న్యూ ఎన్రోల్మెంట్స్కి సంబంధించి డేటా అనేది క్లియర్ చేయమని చెప్పి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి అమౌంట్ ఎందుకు పడలేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ఎలిజిబుల్ అయితే మాత్రం పడదండి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రమే పడుతుంది ఎవ్రీ గవర్నమెంట్ స్కీమ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ టైం చెప్పండి సో ప్రతి స్కీమ్ గురించి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఎండింగ్ ఎండింగ్ డేటు అలాగే స్టార్టింగ్ డేట్ కూడా చెప్పడం జరుగుతుంది ప్రతిదీ పోస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది సో తప్పకుండా మీరు పోస్ట్ని ఫాలో అవుతూ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటే మీకు ఆ డేట్స్ అనేవి తెలుస్తాయి సీఎం జగన్ గారు రైస్ కార్డు కలిగి ఎలిజిబుల్ ఉంటే తొంభై రోజుల్లో ఇళ్ళ పట్టాలు మంజూరు చేస్తామన్నారు సో సైట్ అయితే ఓపెన్లో ఉంది అప్లై చేసుకోండి బట్ ఎలిజిబుల్ లిస్ట్లో రావడానికి కొద్దిగా టైం పడుతుందండి వెయిట్ చేయాల్సింది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కోసం ఫింగర్ పెట్టడానికి సెల్ఫ్ సర్వీస్ యాప్ ఏదైనా ఉందా లేదండి వాళ్ళకి పొదుపు వాళ్ళకే యాప్ అనేది ఇచ్చారు సో వాళ్ళ లాగిన్లోనే మీరు చేయవలసి ఉంటుంది వైఎస్ఆర్ చేయతే సిక్స్ స్టెప్లో పెట్టినవి ఎప్పుడు మనీ వస్తాయి సో అవి క్లియర్ కావాలండి సిక్స్ స్టెప్స్లో భాగంగా క్లియర్ అయిన తర్వాత మాత్రమే వస్తాయి నెక్స్ట్ కమెంట్ చూద్దాం చేయుతకి ఎలిజిబులిస్ట్లో నేమ్ వచ్చింది కానీ పార్టీ ఫీలింగ్స్ వల్ల మాకు వాలంటీర్ అప్లై చేయలేదు కలెక్టర్కి కంప్లైంట్ పెట్టిన తర్వాత అప్లై చేశారు సెకండ్ టైం మనీ రాలేదు వస్తాయా ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా వస్తాయండి దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఎప్పుడు అమలు చేస్తారు సో అమలు అయితే బాగుండు హోప్ ఫర్ ది బెస్ట్ సో వెయిట్ చేద్దాము నెక్స్ట్ కమెంట్ చూద్దాం జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇంకా డేట్స్ అనేవి ఒక వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా ఆ జాబ్ క్యాలెండర్స్కి సంబంధించి వీడియో అనేది ఖచ్చితంగా చూడండి డేట్స్ అనేవి ఇంకా మెయిన్గా రాలేదండి వస్తాయి సో వచ్చినప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తాము మన ఛానల్ ద్వారా నెక్స్ట్ కమెంట్ చూద్దాం వైఎస్ఆర్ బీమా మరియు పిఎం జేజేబీవై రెండు ఒకటేనా లేక వేరు వైఎస్ఆర్ బీమా అనేవి పిఎంజేజెబీవై పిఎంఎస్బీవై అనే రెండు బీమా పథకాలు అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ రెండు స్కీమ్లకి లింకప్ అయి ఉంటుందండి వైఎస్ఆర్ బీమా అనేది అంటే సెంట్రల్కి స్టేట్ వైఎస్ఆర్ బీమా అనేది లింక్అప్ అయి ఉంటుంది సో టోటల్ ఒకటే ఈ స్టేట్ పాలసీ అనేది సెంట్రల్కి వర్తిస్తుందండి ఒకవేళ ఈ ప్రభుత్వం కాకపోయినా అవి రెండిటికి మీరు అప్లై చేసుకోవచ్చు త్రూ బ్యాంక్ ఓకేనా సో ఈ ప్రభుత్వం వాటికి లింక్అప్ చేసింది కాబట్టి ఇవన్నీ ఒకటే స్కీమ్ కింద నడుస్తున్నాయి ఓకే చేయుత మనీ పడలేదు స్టేటస్ చెక్ చేస్తే ఆధార్ ఐడి నాట్ ఫౌండ్ అని వస్తుంది పేమెంట్ ఆల్రెడీ ప్రాసెస్డ్ అని వస్తే ఖచ్చితంగా పడతాయి ఎలిజిబుల్లో ఉన్నారా ఇన్ఎలిజిబుల్లో ఉన్నారా ఒకసారి చెక్ చేసుకోండి చేయూత క్యాష్ రిజెక్ట్ అయ్యి అమౌంట్ స్టాప్ అయిన వాళ్ళకి క్యాష్ అప్డేట్ ఆప్షన్ అనేది ఇచ్చారండి సో అప్పుడే అప్డేట్ చేసుకో ఉండాలి మీరు సో అప్డేట్ చేసుకో ఉంటే కనుక ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే అవుతారు నెక్స్ట్ అప్డేట్ ఆప్షన్ వస్తే నేను చెప్తాను సో అప్పటి వరకు మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఒక రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు లింక్ అయిపోయాయి కానీ ఒకరికి పెన్షన్ వస్తుంది ఇంకొకరికి రావడం లేదు అసలు ఆ పెన్షన్ ఏ రకాలు అనేది చూసుకోండి రెండు ఓఏపీ పెన్షన్లు అయితే రావండి ఒక ఓఏపీ ఒక డిజేబుల్ పెన్షన్ వస్తుంది ఒక ఓఏపీ ఒక సింగిల్ ఉమెన్ పెన్షన్ వస్తుంది రెండు డిజేబుల్ పెన్షన్స్ వస్తాయి సో ఇది ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ అనేది మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని స్పందన కానీ సిక్స్ స్టెప్ వాల్యుడేషన్ కానీ పెట్టించండి నెక్స్ట్ కామెంట్ చూద్దాం జేవిడి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎలిజిబుల్ అయ్యాను సెకండ్ ఇన్స్టాల్మెంట్కి ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ వచ్చింది అబ్జెక్షన్ పెట్టించా వన్ డే తర్వాత బయోమెట్రిక్ వేయమని నేమ్ వచ్చింది సెకండ్ ఫేజ్ వెరిఫికేషన్ చేయమని వచ్చిందా సో ఎవరికైతే అబ్జెక్షన్స్ రేస్ చేయమని పెట్టారో వాళ్ళందరికీ పడతాయి కొద్దిగా టైం పడుతుందండి వెయిట్ చేయండి కాకపోతే ఇన్ఎలిజిబుల్ రీజన్ ఏంటో అనేది మీకు తెలుస్తుంది సచివాలయంలో ఎడ్యుకేషన్ అసిస్టెంట్ చెప్తారనమాట సో డేటా అప్డేట్ కాకపోవడం వల్ల అలా చూపిస్తుంది ఆర్టీజీఎస్ డేటా కాకపోవడం వల్ల కానీ అబ్జెక్షన్ పెట్టారు కదా సో ఛాన్సెస్ ఉన్నాయి పడతాయి అనేసి కౌలు రైతులకి సీసీఆర్సి కార్డు తొందరగా అందకపోవడం వల్ల అగ్రికల్చర్ రైతు భరోసా కేంద్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా అప్లై చేయలేదు కావున మరొకసారి కౌలు రైతులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సో అప్డేట్ ఆప్షన్స్ వచ్చినప్పుడు కౌలు రైతులకు సంబంధించి మేము ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామండి సిక్స్ స్టెప్ న్యూ ఎన్రోల్మెంట్ నేమ్ ఈజ్ అప్రూవ్డ్ బై జేసీ ఇన్ లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ బట్ స్టిల్ నాట్ ఎట్ రిలీజ్డ్ అమౌంట్ సో మీకు ఒక్కటే కాదండి చాలా న్యూ ఎన్రోల్మెంట్స్ వదలలేదు లిస్టులు అయితే పంపించడం జరిగింది ఒక లిస్ట్ అయితే పంపించడం జరిగిందనమాట న్యూ ఎన్రోల్మెంట్లో భాగంగా చేయుత సంబంధించి సో ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా టైం పడుతుంది సిక్స్ స్టెప్లో పెట్టినవన్నీ కొంచెం టైం పడతాయి అందరికీ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ నెక్స్ట్ కమెంట్ చూద్దాం వైఎస్ఆర్ చేతితో అమౌంట్ పడలేదు మా అమ్మకి ఫస్ట్ టైం క్యాస్ట్ రిజెక్ట్ అయ్యింది వాళ్ళకి అమౌంట్ పడటం లేదు కారణం ఏంటో తెలియడం లేదు క్యాస్ట్ రిజెక్ట్ అయిపోతే మీరు మళ్ళీ ఒకసారి క్యాస్ట్ అనేది అప్లై చేసుకోవాలండి క్యాస్ట్ అప్లై చేసుకున్న తర్వాత క్యాస్ట్ అప్డేట్ ఆప్షన్ అనేది వస్తుంది చేయుతకు సంబంధించి అప్డేట్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది సో ఆ టైం అయిపోయిన తర్వాత ఇంకా చేసేది సో ఖచ్చితంగా మీరు అప్డేట్ ఆప్షన్ మేము పెట్టే ప్రతి పోస్టును ఫాలో అయితే గనక మీకు ఏ టైంలో ఏ ఆప్షన్ వస్తుంది అనేది మీకు తెలుస్తుంది అప్పుడు క్యాష్ అప్డేట్ ఆప్షన్స్ కానీ ఏ ఆప్షన్స్ కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ ఆప్షన్ కానీ వచ్చినప్పుడు మేము పోస్ట్ ద్వారా తెలియజేస్తాము మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుంటే కనుక మీరు ఆ ఇన్ టైంలోనే మీరు అప్డేట్ చేసుకుంటారు సో దట్ మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సిక్స్ స్టెప్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ ఛాన్స్ అనేది మీరు అప్డేట్ చేశాక కూడా అమౌంట్ పడకపోతే సో ఒకసారి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనేది పెట్టించండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రేషన్ కార్డు తీసేశారు అడిగితే మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు అన్నారు కానీ చేయడం లేదు అంటే ఫామ్ సిక్స్టీన్ ఇచ్చాము సర్వే కూడా చేశారు ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఇంకా వెబ్సైట్ అవ్వడం లేదు ఎప్పుడు అవుతుంది తెలియదు అంటున్నారు ఒకసారి సిక్స్ స్టెప్ పెట్టండి మీ ప్రాబ్లం రైస్ కార్డు కదా రైస్ కార్డు మీద సిక్స్ స్టెప్ పెట్టండి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి సబ్ ఆప్షన్ తీసుకొని సిక్స్ స్టెప్ పెట్టండి ఆర్ అప్లైడ్ ఫర్ ఆరోగ్యశ్రీ కార్డ్ పాస్ట్ సిక్స్ మంత్స్ త్రూ మై వాలంటీర్ బట్ అప్ టు నవ్ దోజ్ ఆర్ నాట్ రెస్పాండింగ్ దీస్ గైస్ ఆర్ సెడ్ లైక్ దిస్ వెబ్సైట్ ఈజ్ నాట్ వర్కింగ్ ఆరోగ్యశ్రీ వర్క్స్ అనేవి చాలా లేట్గా అవుతున్నాయండి లాస్ట్ ఇయర్ చేసిన కూడా ఈ ఇయర్ కావడం లేదు ఆరోగ్యశ్రీ అనేది హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి చాలా స్లోగా ఉంది సో అది ఎవరు చేసిన తప్పు కాదు హెల్త్ డిపార్ట్మెంట్ వరకు చాలా స్లో అవుతుందండి సో ఎప్పుడైతే ఫాస్ట్గా అవుతున్నాయో మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామో మీరు అప్లై చేసుకోవచ్చు అప్పుడు మళ్ళీ మా అమ్మగారికి వికలాంగుల పెన్షన్ గ్రీవియన్స్ ఐడి వచ్చింది రెండు నెలలు అయింది కానీ పెన్షన్ ఐడి ఇంకా ఇవ్వలేదు ఒకసారి శాంక్షన్ అయిందా లేదా సచివాలయంకి వెళ్ళి తెలుసుకోండి మీరు ఒక రేషన్ కార్డులో ఆర్మీ ఎంప్లాయీ ఉన్నారు అని పెన్షన్ ఆపేశారు ఇప్పుడు అతను అందులో నుండి సపరేట్ అయ్యారు ఫస్ట్ ఉండి తర్వాత లేరు అంటే మీరు ఖచ్చితంగా సిక్స్ స్టెప్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి పాత గ్రివియన్స్ ఐడిని క్లియర్ చేయడం ఇప్పుడు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది వర్క్ కావడం లేదు పాత గ్రివియన్స్ ఐడీలే చూపిస్తుంది కాబట్టి మీరు స్పందన అనేది సో కలెక్టర్ ఆఫీస్లో కానీ లేకపోతే సచివాలయంలో కానీ స్పందన త్రూ మీరు అప్లై చేసుకుంటే బెస్ట్ అనమాట మీకు తొందరగా సొల్యూషన్ అయితే వస్తుంది ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉంటే భూ సర్వే కార్యక్రమం జరుగుతుందా మా నెల్లూరు జిల్లాలో మొదటి విడతగా మా మండలంలో మా గ్రామం సచివాలయంలో నోటీస్ అందించారు కానీ సర్వే ఇప్పటికీ చేయలేదు పట్టాదార్ పాస్బుక్ల కోసం అప్లై చేయాలంటే ఎంఆర్ఓకి విఆర్ఓకి లంచాలు ఇచ్చుకోలేకపోతున్నాము అందుకనే మొదటి విడత సర్వే ఎప్పుడు మొదలవుతుందో చెప్పగలరు సో భూ సర్వేకి సంబంధించి అప్డేట్స్ లేవండి రాగానే నేను ఖచ్చితంగా పోస్ట్ ద్వారా కానీ వీడియో ద్వారా కానీ తెలియపరుస్తాము అప్పటివరకు ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ కమెంట్ అయితే చూద్దాం రైస్ కార్డ్ అర్హత కలిగి ఉండి అనర్హులుగా వచ్చిన వాటిని సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో పెట్టిన తర్వాత వాటి యొక్క స్థితి తెలియలేదు మరియు సిక్స్ స్టెప్లో పెట్టి ఆరు నెలలు అయినా రైస్ కార్డ్ రావట్లేదు నిర్లక్ష్యం ఏం లేదు ఇనెలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకోండి ఎందువల్ల రావడం లేదు అనేసి ఒకసారి సచివాలయంలో వెళ్ళి అడగండి మీ స్టేటస్ అనేది చూపిస్తుందండి సిక్స్ స్టెప్ డాష్ బోర్డులో సో ఒకసారి చెక్ చేసుకొని మీరు ఒకసారి చూసి అప్పుడు మీరు డిక్లేర్ చేసుకోండి ఎవరి నిర్లక్ష్యమో ఏంటో అనేది ఆరు దశలుగా వెరిఫికేషన్ అనేది జరగాలి ప్రాపర్ ఎవిడెన్సెస్ కనుక పెట్టి ఉంటే సో ఒకవేళ అది క్లియర్ కాకపోతే మళ్ళీ ఒకసారి పెట్టించండి సో తప్పకుండా ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను సో తప్పకుండా అందరూ కమెంట్ సెషన్లో పాల్గొని మీ కమెంట్స్ని అయితే తెలపచ్చు సో దట్ మేము వీడియో ద్వారా మీకు ఆన్సర్స్ అయితే ఇస్తాము చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు అందరికీ ఉపయోగపడి ఉంటే మాత్రము ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకేదైనా కమెంట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెషన్ పోస్ట్ పెట్టినప్పుడు కమెంట్ సెషన్లో పెట్టండి సో అప్పటి వరకు వాలంటీర్ కనెక్షన్ని ఫాలో అవుతూ ఉండండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్